నినాదం ఇది జాతిని నడిపే విధానం బీజేపీ బీజేపీ చరితను మార్చే ప్రయాణం మన భవితను మలిచే ప్రమాణం బీజేపీ బీజేపీ నరేంద్రుడే నాయకుడై మన కోసం సైనికుడై చేస్తుంటే పోరాటం అడుగడుగు ఇక ఒకటై అది అలుపెరు గలిలో వెల్లువై దశాబ్దాల ఈ తరిత్రాన్ని తరిమెత్తుకు చేద్దాం యుద్ధం వేల గుండెలు ఏకమై ఆ గుండె చప్పుడు గుప్పెనై లక్ష్య సాధనే మహామంత్రమై విజయ కేతనం జగరేద్దాం నీతిని నిలిపే నినాదం ఇది జాతిని నడిపే విధానం బీజేపీ బీజేపీ చరితను మార్చే ప్రయాణం భవితను మరిచే ప్రమాణం బీజేపీ బీజేపీ తందుకు నిలువ నీడలేదే ఇన్నేళ్ల తప్పుని మళ్లీ చేస్తే తప్పదుగా వినాశనం మంచిని బతికించాలంటే మన ఓటే ఆయుధం నీతిని నిలిపే నినాదం ఇది జాతిని నడిపే విధానం బీజేపీ బీజేపీ చరితను మార్చే ప్రయాణం మన భవితను మరిచే ప్రమాణం మిత్రులారా, మనకు ఇంత పెద్ద భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మనమందరం పనిచేస్తున్నామంటేనే ఒక అదృష్టం. మరి బాధ్యత ఇస్తే పని చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రతన్ సింగ్ని కూడా ఒక ఎస్పీ బిడ్డ మరి టైం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని, తర్వాత మనలో కూడా పడుగు బలహీన వర్గాల అందరికీ కూడా బాధ్యతలు ఇవ్వాల్సిన పని కూడా ఉంది. కొత్తగా వచ్చినా నేను టైం ఇస్తా అన్నా అంటే ఇన్ఛార్జ్గా ఉండమని అందరం కూడా మేము ప్రబోధన చేయడం. ఒక పనులను ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నటువంటి పనులను మనం ఎక్స్పోజ్ చేయాలి. వాటి ద్వారా మాత్రమే మనం ప్రజల్లోకి వెళ్తాం. ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాం అంటే ఉదాహరణకి మన తాగుబోతు ముఖ్యమంత్రి డబల్ బెడ్రూమ్లు ఇస్తాను. ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. అంతకుముందు ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ కాకుండా కొత్తగా ఒక్క డబల్ బెడ్రూమ్ కూడా ఈ కాకపోతే ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయింది. దీని మీద మనం కార్యక్రమం చేయాలి. రేషన్ కార్డు ఇస్తలే, మనకి ఇష్టం ఉన్నవాడు చేయించుకుంటాడు, కానీ వాడు రేషన్ కార్డు ఇవ్వట్లేదు. పాప 8 సంవత్సరాల కింద పెళ్లిలై పిల్లలు పుట్టి పడిపోతున్నారు పిల్లలు, కానీ రేషన్ కార్డు లేని కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అటువంటి విషయాల్లో మనం ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముందు వెళ్ళగలుగుతాం. రాష్ట్ర పార్టీలో భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చింది, క్రేజ్ వచ్చింది. ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇలాంటి సందర్భంలో స్థానిక సమస్యల మీద కానివ్వండి, మరి వీటన్నిటి మీద ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా వాటన్నిటి మీద మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. బూత్ కమిటీలు అందులో ప్రధానమైంది. మరి రెండవది, కొత్తగా వచ్చేటువంటి యువకులు, చదువుకున్నటువంటి పిల్లలు, 18 సంవత్సరాలు ఎవరికైతే పూర్తి అయినాయో వాళ్ళందరినీ కూడా మనము ఓటర్లుగా నమోదు చేయించాలి. ఉన్నాయి కానీ పట్ల కాదు, రాష్ట్ర పార్టీ చెప్తున్నది, జిల్లా పార్టీ చెప్తున్నది ఒకటే. ఎంతటి వారైనా నేనైనా సరే పని చేయకపోతే అభ్యర్థులు కోరి పెడుతున్నారు. ఇలాంటి కఠిన నిర్ణయాలు ఎవరైనా జరగబోతున్నాయి, గతాన్ని వదిలేద్దాం, పనిచేసి టైం ఇచ్చి పనిచేయండి. లేదంటారా పార్టీకి సభ్యులుగా ఉండి మీ వంతు కృషి చేయండి. రేపటి నుంచి అయితే పత్తి మడలను తినడం జరుగుతున్నది. అదేవిధంగా
శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు మరియు బూత్ అధ్యక్షులకు పూర్తి టైం ఒక రోజు మొత్తం శిక్షణ తరగతులు ఉంటాయి. డేట్ ఎప్పుడనేది భోజనాల తర్వాత సిలబస్. అక్కడ రతన్ సింగ్ కాదు, రతన్ కింగ్. రతన్ కింగ్ వారిని చూడగానే నేను ఇమేజ్ చేశాను, వారిని చూడగానే ఫిల్టర్ చేశాను. వారి యొక్క వే ఆఫ్ యాటిట్యూడ్ అంటే ధోరణి, మూడవది వారి వయసు. ఇది మూడు కూడా పరిగణలోకి తీసుకొని గౌరవనీయులు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు నేటి యువతకు కొంత శక్తిని ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవపదంగా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకొని గౌరవపదంగా వైపులవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాం. ఎస్సీ మోర్చా, మజ్దూర్ మోర్చా, ఇట్లా అన్ని రకాల ఉన్నటువంటి కమిటీలు అందరూ ఉంటారు. ఓబీసీ మోర్చా ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో మనం ఒక బీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, వారు ఏ రకంగా చేస్తారు, ఎంతమంది బీసీ మంత్రులు ఉన్నారు, అంటే ఇవన్నీ విషయాలు పెద్ద చెప్తారు. కానీ ఒకటి ఏంటంటే మనం బూత్ కమిటీ నిర్మాణం మనందరం కూడా పని చేయాల్సిందే. ఎందుకంటే పదవి తీసుకున్నప్పుడు పదవికి న్యాయం చేయాలి. అందరం కూడా కలిసి మన కుటుంబ సభ్యులు, ఇంకా నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది ఏం లేదు, అందరం సమానం, అందరం కలిసి పని చేద్దాం. ప్రధాన అంశంగా ఉన్నది ఓట్లు ఏ విధంగా నమోదు చేయాలా, తక్కువ ఓట్ల ఉన్న ఎట్లా తీసేయాలా. వాస్తవంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కాన్సెప్ట్లో 20,000 నుంచి 15,000 25,000 వరకు దొంగ ఓట్లు ఉన్నాయి కాబట్టి వాటికి తొలగించే అంశము, ఆ విధంగా చేర్పించే అంశం నుంచి మనకు గవర్నర్ పెద్దలు చెప్పారు, చాలా క్షుణ్ణంగా చెప్పారు కాబట్టి గవర్నర్ పెద్దలు చెప్పినట్టుగా పూజ తప్పక అందరూ మనం పాటించి పనిచేయాలని చెప్పి కూడుకుంటూ అదేవిధంగా నన్ను కూడా బాధ్యతగా పనిచేయాలని చెప్పింది సార్. వాస్తవంగా నేను నా బాధ్యత నుంచే రాజకీయంగా పనిచేస్తున్నా. వాస్తవంగా ఇంత పెద్ద పార్టీలో ఇంత పెద్ద పదవి ఇచ్చారు కాబట్టి నాకు ఏరే యావా లేదు, ఏరే పని కూడా లేదు. 100% నేను పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా పనిచేస్తా. ఈ సభాపతి అందరూ కూడా మాట ఇస్తున్నా, ఇదే మాట మీద కట్టుబడకుండా, కాకపోతే మీరు మేము అందరం తేడా లేకుండా పెద్దలు డ్యాన్స్ మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ సహకరించి పని చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నా. పనిచేయడానికి నేను సిద్ధంగా పని తప్పగా చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాను. కన్వీనర్ నెక్స్ట్ ఎవరిని పెడితే బాగుంటుంది అనే విషయంలో బాగా కష్టపడుతున్నాడు, అతనైతే బాగుంటుంది, అందరూ కూడా ఏకాభి అభిప్రాయంతో రతన్ సింగ్ గారిని అందరూ కూడా చెప్పడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది, పార్టీలోకి వచ్చినాక అచ్చలంచెలుగా ఎదుగుతూ రతన్ సింగ్ గారు కన్వీనర్ ఈ నియోజకవర్గ గారిని నడిపే దాంట్లో ముందున్న వ్యక్తిగా అతన్ని పార్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉంది. అతను కూడా శుభాకాంక్షలు మరియు ఈ పార్టీని మిర్యాలు కూడా విజయం వైపు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాము. విధానం బీజేపీ చరితను మార్చే ప్రయాణం, మన భవితను మలిచే ప్రమాణం బీజేపీ.